గురుజీ, మరి భరణి నక్షత్రానికి ఏ అక్షరాలు ఉంటాయి, లక్షణాలు ఏంటి తెలియజేస్తారా? అలాగే తల్లి, భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అమ్మ. ఫస్ట్, ఇది కూడా మేషరాశిలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు నక్షత్రాధిపతి, దీనికి లీ లు లే లో అక్షరాలు తీసుకోవాలి. అంటే లింగయ్య లే అంటే ఇంకొక అక్షరం లో, లీలు లేలో అంటే మొదటి అక్షరం. ఇదైతే ఇది భరణి నక్షత్ర జాతకుడు. ఒకటేంటంటే ఇక్కడ భరణి నక్షత్రము అనగానే శుక్ర నక్షత్రము మేషరాశి, నక్షత్రనామం ఇది పెట్టుకోవచ్చు, వ్యవహారిక నామం ఇంకేదైనా పెట్టుకోవచ్చు, కంపల్సరీ ఈ అక్షరాలతోనే పెట్టుకోవాలనేటువంటి ప్రామాణికం లేదు. ఓకే, అయితే ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులకి ఉన్నటువంటి సామెత ఏమిటి అంటే, భరణి నక్షత్ర జాతకులు ధరణి నేరుతారు అనేటువంటిది సామెత అన్నమాట. ఓకే, దీని యొక్క నవాంశలో దీని యొక్క పార్ట్స్ కనుక తీసుకున్నట్లయితే, మొదటి పాదం సింహ నవాంశ, రెండవ పాదం కన్యా నవాంశ, మూడవ పాదం తుల నవాంశ, నాలుగవ పాదం వృశ్చిక నవాంశ అవుతుంది. మరి వీరి ఆలోచన విధానము అలాగే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంకా భాగస్వామి ఎటువంటి వారు వస్తారు వీరికి? భరణి నక్షత్రము అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీరికి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి, సాధించాలి, చాలా గొప్ప వ్యక్తులు అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి డిజైర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు భరణి నక్షత్ర జాతకులను కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సెక్స్వల్ కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరికి, భరణి నక్షత్ర జాతకులకి. ఓకే, అలాగే మరొకటి ఏంటంటే, వీరికి మీరు 90% ఆఫ్ కేసెస్, నేను 100కి 100% అన్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ జన్మజాతకం బట్టి వాళ్ళకి నడుస్తున్నటువంటి దశల్ని బట్టి మార్పులు ఉంటాయి. 80-90% ఆఫ్ కేసెస్ మీరు కనుక అడిగినట్లయితే, వివాహమైనటువంటి కొద్ది రోజుల్లో వీళ్ళు ప్రదేశం మారిపోతారు. వివాహానికి వీళ్ళ ప్రదేశం మారడానికి సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం, మొదటిది బాగా కోరికలు ఉంటాయి, సెక్సువల్ డిజైర్స్ ఉంటాయి, బాగా గొప్పవాళ్ళు, బాగా ధనం సంపాదించాలని ఉంటుంది. అలాగే భూమూలక ధనం సంపాదించాలనేటువంటిది ఉంది, భూమూలకంగా కూడా డబ్బులు వస్తాయి వీళ్ళకి, రైట్. ఒక్కొక్క పాదం గురించి మనం తీసుకుందాం. ఇక్కడ ఒక్కొక్క పాదానికి తీసుకున్నట్లయితే, మొదటి పాదం వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి బాగా సిద్ధహస్తులు వీళ్ళు. అంటే ఏదైనా ఒక కంపెనీలో కనుక వీళ్ళని అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వాటిల్లో కనుక వీళ్ళని పెట్టినట్లయితే, వీళ్ళు చక్కగా అంటే కంటి చూపుతో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు, చక్కగా వీళ్ళు రూల్ చేయగలరు. అలాగే రాజకీయ సంబంధమైన, మెడికల్ రిలేటెడ్ సంబంధమైనటువంటి తెలివితేటలు చాలా చక్కగా ఉంటాయి, ఎప్పుడు వీళ్ళు డిగ్నిఫైడ్గా ఉంటారు వీళ్ళు. ఈ ఒక మొదటి పాదం వాళ్ళు. రెండవ పాదం వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే, మొత్తం నాలుగు పాదాలు కదా మనకి, రెండవ పాదం కనుక మనం తీసుకున్నట్లయితే, ఇందులో స్త్రీలు పురుషుల్ని వేరు చేయాలి ఇక్కడ రెండవ పాదం దగ్గరికి వచ్చేసరికి, ఎందుకంటే కన్యాన వాంశ. మీరు కనుక ఇందులో రెండవ పాదం వాళ్ళు స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే, వీళ్ళు చక్కగా జీన్స్ టీషర్ట్ వేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని వెళ్ళిపోగలరు. అంటే మగవాళ్ళ లక్షణాలు బాగా ఉంటాయి రెండవ పాదం వాళ్ళకి, అంటే అంత డేరింగ్గా ఉంటారు. అదే పురుషుల్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంట్లో మదర్కి హెల్ప్ చేయడం, అంటే చక్కగా ఇంట్లో మదర్కి కూరగాయలు కోసిపెట్టడం కావచ్చు, అమ్మకేం కావాలి చూసుకోవడం కావచ్చు, అంటే ఇంట్లో లేడీస్ చేసేటువంటి పనులు కూడా వీళ్ళు చేయగలరు. అంటే వీళ్ళలో ఆ టాలెంట్ ఉంటుంది, అమ్మకి నేను సహాయపడాలి, నేను ఇది చేయాలి అది చేయాలి అనేటువంటి. ఓకే, మూడవ పాదం కనుక తీసుకున్నట్లయితే, వీళ్ళు భోగల ఆలసులు, అంటే ఎప్పుడే చక్కగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, సాయంత్రం అయిందా చక్కగా ఒక మందు అవుదామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, లేకపోతే చక్కగా ఎంజాయ్ చేద్దామా, ఎక్కువ కష్టపడకుండా తక్కువ దేంతో ఎక్కువ సుఖం పొందాలి, తక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఏమిటి పిచ్చి పిచ్చి కష్టపడడం, ఇలా గుడ్లా కష్టపడడం కాదు, ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనేటువంటి భావనలో ఉంటారు. ఇక నాలుగో పాదం వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే, వీరికి ఏంటంటే రీసెర్చ్, సీక్రసీ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, ఈ మూడు పాదాల వాళ్ళకి ఎంత సునాయాసంగా వెళ్తుందో లైఫ్, నాలుగవ పాదం దగ్గరికి వచ్చేసరికి చాలా హర్డిల్స్ ఉంటాయమ్మా వీళ్ళకి లైఫ్లో. అంటే ఏంటి, మంచి స్టేజ్లో చాలా ఫాస్ట్గా వెళ్తారు, ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు, మళ్ళీ సడన్గా వాళ్ళకి లైఫ్లో డౌన్ఫాల్ అవుతుంది, మరలా స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్, కొత్త లైఫ్, కొత్త పనులు, కొత్త వాతావరణం, అక్కడ మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ పైకి వెళ్తారు. లైఫ్లో ఖచ్చితంగా వెళ్ళి 2 టైమ్స్ ఇలా జరుగుతుంది, 2 టైమ్స్ మంచి పీక్స్కి వెళ్ళడం, డౌన్ఫాల్ అవ్వడం, మళ్ళీ మంచి పీక్స్కి వెళ్ళడం, డౌన్ఫాల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఓకే, అయితే ఈ నాలుగో పాదం వారికి మాత్రం కాస్త సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన వీళ్ళ లైఫ్లో ఎక్కువగా ఉంటాయని కూడా మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇక మనం జీవిత భాగస్వామి అడిగారు మీరు, జీవిత భాగస్వామి ఎలా ఉంటారు వీరికి ఒక్కొక్క పాదంగానే తీసుకున్నట్లయితే, మొదటి పాదం వారికి తీసుకున్నట్లయితే జీవిత భాగస్వామి విషయంలో, వీరికి
మ్యారటల్ సంబంధించిన విషయంలో కొంచెం లేట్ అవ్వడం కావచ్చు, చిన్న హర్డల్స్ ఎదుర్కోవడం కావచ్చు జరుగుతుంది. బట్ వీరికి ఏంటంటే జీవిత భాగస్వామి, వీరు ఒక కింగ్ లాగా అడ్మినిస్ట్రేషన్ లాగా వీళ్ళు ఒక డిగ్నిఫైడ్గా ఉంటారు కదా, వీళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి ప్రతిదీ ఎప్పుడేం చేసి పెట్టాలనేటువంటిది వీళ్ళు అలర్ట్గా ఉంటారు వీళ్ళకి ఉండే జీవిత భాగస్వామి కూడా. ఇక రెండో పాదం వారు తీసుకున్నట్లయితే జీవిత భాగస్వామి మంచి గైడర్స్ వస్తారమ్మా వీళ్ళకి. అంటే నువ్వు ఎప్పుడు ఏది ఎలా చేయాలి, మనకు ఒక శ్లోకం ఉంటుంది కరణేషు మంత్రి అనేటువంటి, స్త్రీలా ఉండాలి మంత్రిలాగా వీరికి అన్నీ చెప్తూ ఉంటుంది జీవిత భాగస్వామి. అంటే వారి ద్వారా వీళ్ళకి ఉంటుంది, అలాగే జీవిత భాగస్వామితో వీరికి ఒక గురు శిష్య సంబంధంలాగా నడుస్తూ ఉంటుంది. మొదటి పాదంకేమో రాజు సైనికుల్లాగా ఉంటే వీరికేమో గురు శిష్యుల్లాగా ఉంటుంది జీవిత భాగస్వామి భరణి రెండు. భరణి మూడో పాదానికి ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరు బాగా అట్రాక్టివ్గా ఉంటారు, మంచి అంటే ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ ఉంటుంది, ఉండదని కాదు, ఎట్ ది సేమ్ టైం అంతే గొడవ పడతారు కూడా. మూడో పాదం అనుకున్నటువంటి అంటే బాగా మొండి భార్య లేదా మొండి భర్త వస్తాడు వీళ్ళకి. స్త్రీ అయితేనేమో మొండి, ఇంకా అసలు ఇంకో తిరుగులేదు. పురుషుడైతేనేమో మొండి భార్య, అంటే కొట్లాడుతుంది ఇంకా ఆవిడ, కొట్లాడుతుంది ఎట్ ది సేమ్ టైం ప్రేమగా చూసుకుంటుంది, ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇక నాలుగో పాదం కనుక తీసుకున్నట్లయితే సౌమ్యంగా ఉండేటువంటి వారు, సుకుమారంగా సౌమ్యంగా సైలెంట్గా తన పని అయితే తను చేసుకుంటూ వెళ్ళిపోవడం, అతని పని అయితే అతను చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాళ్ళు రావడం జరుగుతుంది నాలుగు పాదాలకి. అయితే ఎప్పుడు కూడా భరణి నక్షత్ర జాతకులకి ఈ నాలుగు పాదాలలో గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగో పాదంకి హడ్డల్స్ వస్తుంటాయని చెప్పాను కదా, ఈ హడ్డల్స్ రాకుండా ఉండాలి అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఏదైనా భూమి కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్త పడాలి. వీళ్ళకేమవుద్ది అంటే నాలుగో పాదానికి భూమి కొనుగోలు చేసి భూదోషం వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. వీరు పర్టికులర్గా ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ విషయం కావచ్చు, భూ కొనుగోలు కావచ్చు, ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి. అలాగనే తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. మరి వీరిది జంతువు గణము నాడి ఇవి ఏ విధంగా ఉన్నాయి? అలాగే తల్లి, ఇక్కడ మనుష్య గణము అని చెప్పబడింది భరణి నక్షత్రాన్ని. అంటే వీళ్ళు మనుష్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయా అంటే అలా కాదు, ఇది గణాలు కంపాటిబిలిటీకి మనుష్య గణము. ఓకే, అలాగే ఏనుగు యోని. ఓకే, అలాగే మధ్యనాడి, అంటే మధ్యనాడి ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక భరణి నక్షత్రాన్ని తీసుకుంటే మూడు పాదాలు మంచిదే, కానీ నాలుగో పాదానికి శిశువుకు దోషము అంటారు. ఇక్కడే చాలామంది కంగారు పడుతూ ఉంటారు, శిశువుకు దోషం అంటే శిశువుకి ఏమైనా అయిపోతుందా అని. ఇక్కడ ఎప్పుడు కూడా శిశువుకి ఏదో అయిపోతుందని కాదు, ఇక్కడ అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి అని. అది ఎప్పటి వరకు, ఎప్పుడు కూడా నక్షత్ర సంబంధించినటువంటివి కానీ బాలారిష్టాలు కానీ 12 సంవత్సరాలు ఉంటాయి. 12 సంవత్సరాలు అంటే మొదటి 4 సంవత్సరాలు తల్లి, నెక్స్ట్ 4 సంవత్సరాలు తండ్రి, మిగతా ఆఖరి 4 సంవత్సరాలు ఆ పిల్లవాడు చేసినటువంటి పూర్వ జన్మ కర్మ సంబంధంగా ఉంటాయి. అంటే తల్లిదండ్రి పిల్లవాడు, అంటే మనం ఏం చేయాలి, ఈ భరణి నక్షత్రం 4వ పాదంలో పుట్టారు అనగానే వెంటనే నక్షత్ర శాంతి, నెక్స్ట్ జాతచక్రంలో లగ్న బలం ఎలా ఉందో చూడాలి. లగ్నం బలంగా ఉంటే 4వ పాదం ఎలా ఉంది కదా అని కంగారు పడాల్సిన పని లేదు. అంటే లగ్నం బలంగా ఉంటే శిశువుకి ఏమీ కాదు, లేదా ఆరోభావం బలంగా ఉందలే చూడ, ఆరోభావం పాడైపోయింది అనుకోండి అనారోగ్యాలు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, కేవలం మనము 4వ పాదంలో పుట్టాడు కదా ఏదో శిశువుకి అయిపోతుంది అనేటువంటి కంగారు పడకుండా జాతచక్రాన్ని పూర్తిగా మనం పరిశీలించాలి. లగ్నం ఎలా ఉంది, షష్ఠమభావం ఎలా ఉంది, ఆరోగ్యభావం ఎలా ఉంది తీసుకుంటే దానికి సంబంధించి కూడా మనం చిన్నగా, మనమేమో పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయాల్సిన పని లేదమ్మా. ఇప్పుడు కూడా ఈ కలియుగంలో దైవ నామస్మరణ, ఇంట్లో కూర్చొని చక్కగా, లేదా దానికి సంబంధించిన దానము, ఏ గ్రహం ద్వారా అదైతే ఇబ్బంది పడుతుందో ఆ గ్రహ సంబంధించిన దానం కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి వీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భరణి నక్షత్రం వారు? భరణి నక్షత్రం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఈజీ మనీ చాలా చాలా ఈజీగా రావాలని ఉంటుందని చెప్పాను కదా, ఇంకోటి ధరణి వెళ్తారని కూడా చెప్పాం. అంటే ఏంటి, వీళ్ళకి భూమి మూలంగానే డబ్బులు వస్తాయి, మనలో సందేహం లేదు, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు వస్తాయి, ధరణి వెళ్ళేటువంటి నక్షత్రం కాబట్టి. అయితే వీరు జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా భూమి కొనుగోలు చేసే విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీ మూలకంగా కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది, ఎందుకంటే భరణి నక్షత్రము శుక్ర నక్షత్రము, అలాగే అగ్నితత్వ సంబంధించినటువంటి, అంటే ఈ నక్షత్రం ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలకు స్టార్ట్ చేయకూడని నక్షత్రం కూడా ఈ నక్షత్రం చెప్పాలండి. అగ్ని సంబంధించింది వీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు జాగ్రత్త వహించాలి, అంటే బ్యాటరీస్ సంబంధించినవి కావచ్చు, గ్యాస్ స్టవ్ సంబంధించినవి కావచ్చు, గ్యాస్ రిలేటెడ్ కావచ్చు, ఇట్లాంటి బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అవి స్టార్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన లోటుపాట్లు చూసుకొని కూడా స్టార్ట్ చేయాల్సినటువంటి స్థితి.
మరి భరణి నక్షత్రం వారు ఏ దేవత ఆరాధనలు చేసుకోవాలి? భరణి నక్షత్రం వారి తల్లి ఎప్పుడు కూడా అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా కాళికాదేవి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నక్షత్రాధిపతి మేషరాశిలో పడుతుంది, అంటే శక్తిదేవత. శక్తిదేవతల్లో కాళి ఆరాధన వీళ్ళు ఎంత చేస్తే అంత చక్కగా ఉంటుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకి భరణి వారికి గనక ఉదాహరణకి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు పోవాలంటే అభిషేకాలు ఎక్కువగా చేయాలి. ఎంత పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే అంత చక్కగా డబ్బులు వస్తాయి. విద్యా సంబంధమైన దోషాలు ఉన్నాయనుకోండి భరణీ నక్షత్ర జాతకులకి, వారికి ఏం చేయాలంటే భరణి వారికి ముఖ్యంగా శివాభిషేకం కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ చేయాలి భరణి వారు. ఓకే, అలా కాకుండా మనకి వివాహం అవ్వట్లేదు భరణీ నక్షత్రం వారికి, దుర్గా ఆరాధన చేయాలి. భరణీ నక్షత్రం వారికి వివాహం కాకపోతే దుర్గా ఆరాధన అయితే అందులో ఎలాగా 3, 4, 5, 6 ఓకే, ఆ రెండు పాదాలేమో దుర్గా ఆరాధన చేయాలి. మిగతా రెండు పాదాల సంబంధించింది మనం చూసుకున్నట్లయితే అందులో దత్తాత్రేయుడికి సంబంధించింది కూడా చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది. ఓకే, అలాగే భరణీ నక్షత్రంలో ప్రత్యేకంగా మనకి ఉద్యోగ సంబంధించిన సెటిల్మెంట్స్ లేవనుకోండి, భరణీ నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారనుకోండి, అంటే సర్వసాధారణంగా భరణీ నక్షత్రానికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు పెద్దగా రావు. ఒకవేళ వస్తున్నాయి ఉదాహరణకి, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఎలా ఉంటుందంటే నక్షత్రం అనేది కొంతవరకే మనం చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి కాంబినేషన్స్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు భరణి వాళ్ళు ఉదాహరణకి, ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడు ఏం చెప్పాలి అంటే వాళ్ళకి ఇది మకరం అవుతుంది కాబట్టి దశమం అనేటువంటిది, మకరంలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే వీరు ప్రత్యేకంగా సూర్యభగవానుకి సంబంధించి చేసుకుంటేనే మరలా వీరికి ఉద్యోగ సంబంధించిన సమస్యల మీద ఒక ఎదుగుదల రావడం కావచ్చు, ప్రమోషన్స్ రావడం కావచ్చు, లేని ఉద్యోగం అంటే ఉద్యోగం చాలా రోజుల నుంచి లేదు రావడం కావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతాయి.